ओम नमो नारायणाय ओम नमः शिवाय श्रीमात्रे नमः। मनिषि जीवितानिकि अदृष्टकरमैनटुवंटि संघटनलु कोनसागटानिकि सहकरिंचेटुवंटि अद्वितीयमैनटुवंटि प्रभावाल्लो वास्तु अनेटुवंटिदि अति मुख्य पात्र वहिस्तुंदि। వాస్తుశాస్త్రం దానిలో చెప్పిన మెళుకువలు అన్నిటినీ కూడా గమనిస్తూని పరిపూర్ణ వాస్తు పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను సంప్రదించి మీ గృహ నిర్మాణాన్ని మీరు ప్రారంభించుకున్నట్లయితే కలకాలం సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది। అంతేకాకుండా మీరు చేసేటువంటి వ్యాపార రంగంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కూడా వాస్తు సహకరిస్తుంది। మీరు నిర్మించేటువంటి కంపెనీలు వాస్తు శాస్త్ర రీత్యా గనక కట్టినట్లయితేనే అవి కలకాలం అద్వితీయమైనటువంటి కీర్తి గడించి 10 మందికి జీవనోపాధిని ఏర్పరిచేటువంటి విధి విధానంలో కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది। వాస్తుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి మీకేదో ఆలోచన వచ్చి వెంటనే నిర్మాణం చేసి అమ్మయ్యా కట్టేశాను కదా అని చెప్పేసి మాత్రం భావించకండి। పరిపూర్ణవంతమైనటువంటి వాస్తు సిద్ధాంతాలను సంప్రదించి 100% వాస్తు తెలిసినటువంటి వారి చేత మీ గృహాన్ని మీరు నిర్మించేటువంటి ఫ్యాక్టరీలను మీ యొక్క ఆలోచనలకు సరిపడేటువంటి రీతిలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం మీ జీవన మార్గానికి రాచబాట వేసుకున్న వాళ్ళు అవుతారు। అంతే తప్ప ఏదో కొద్దిగా తెలుసుకొని మేము పాటించాలండి అని చెప్పేసి మీరు మాత్రం భావించవద్దు। మీరు పరిపూర్ణమైనటువంటి 100% వాస్తు తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదించే మీరు నిర్దేశించేటువంటి బృహత్తర కార్యక్రమాలలో ముందడుగు వేయవలసిందిగా మరొక్కసారి విన్నవిస్తూ వాస్తు దోషాల్ని సవరించుకోవడానికి మనకు ఉపకరించేటువంటి అద్వితీయమైనటువంటి యంత్రాలు కూడా ఉంటాయి। శంకుస్థాపన చేసే సమయంలో కూడాను మీరు యంత్రాన్ని ఉంచి శంకుస్థాపన చేసినట్లయితే కంటికి కనిపించినటువంటి దుష్కర్మలు పటాపంచలైపోయి మీ గృహ నిర్మాణం సజావుగా కొనసాగుతుంది। అటువంటి వాస్తు యంత్రాలు అద్వితీయమైనటువంటి తపస్సుతో చేసినవి మీకు అందించాలని చెప్పేసి మా మాచిరాజు వాస్తు కన్సల్టెన్సీస్ భావించడం జరిగింది। అది కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు। వాస్తు దోష నివారణ యంత్రాలు, శంకుస్థాపన సమయంలో ఉంచవలసినటువంటి యంత్రాలు, అలాగే దిష్టి దోష నివారణ యంత్రాలు కూడాను మీకు పరిపూర్ణవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అందించడం జరుగుతుంది। అలాగే ప్రతి ఇంట్లో కూడా సౌఖ్యం ఆనందం వెళ్ళి విరియాలంటే 100% వాస్తు సూత్రాన్ని పాటించాలి। 100% వాస్తు సూత్రాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని మీరు నిర్మాణం చేసేటప్పుడే గమనించి దానికి తగ్గ ప్లాన్ మీరు వేయించుకోవాలంటే మీరు సంప్రదించవలసినటువంటి నెంబర్ 9701332601। వాస్తుకు సంబంధించిన పరిపూర్ణవంతమైనటువంటి విధి విధానాల్ని మీకు అందించాలనే తాపత్రయం సర్వేశ్వరుని అనుజ్ఞతో ధర్మ ప్రవర్తనతో మీ అందరికీ కూడా మేలు చేయాలని మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను। అంతేకాకుండా వంట పాత్రలు, చిన్న ప్లేట్లు రాత్రిపూట
నిద్రించే లోపే కడిగి ఉంచుకునేటువంటి అలవాటు చేసుకోండి అనే విషయాన్ని మీకు వాస్తుశాస్త్ర రీత్యా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఏ పాత్ర కూడా ఏ పాత్ర కూడా కడగకుండా కనుక తెల్లవార్లు కనుక అలాగే సింకులో కనుక ఉంచినట్లయితే మేము ఎంత 100% వాస్తు చెప్పినప్పటికీ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి వెనుకంజ వేస్తుంది. కాబట్టి వాస్తు సిద్ధాంతి చెప్పినటువంటి సూత్రాల్ని మీరు పాటించండి. కస్తూరికాయ మీ బీరువాలో ఉంచుకోండి, అద్వితీయమైన కోటీశ్వరులు అయి తీరుతారు. దక్షిణావృత శంఖం మీ పూజా మందిరంలో ఉంచుకోండి, అద్వితీయమైన ఐశ్వర్యాన్ని పరమేశ్వరి అనుగ్రహిస్తుంది. ఏకాక్షి నారికేళం మీ పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేయండి. గోమతి చక్రం చక్కగా మీ పూజా మందిరంలో ఉంచుకోండి. ఇవన్నీ మీకు అదృష్ట లక్ష్మికి నాంది వాక్యం పలుకుతాయి. అంతేకాకుండా పడక గదిలో అద్దం టీవీ గనక ఉన్నట్లయితే పసుపు పచ్చ రంగు గల గుడ్డను దానికి కప్పివేసి ఉంచండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, పడక గదిలో ఎప్పుడు అద్దాలు ఉండకూడదండి. వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విశేషం. అంతేకాకుండా అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకొని మరలా వెంటనే గుడ్డ కప్పివేస్తూ ఉండండి, ఏ దోషం రాదు. పడక గదిలో ముఖ్యంగా మంచం మీద కూర్చున్న పడుకున్న వారి ప్రతిబింబాలు అద్దంలో కనపడకుండా గుడ్డ అనేటువంటిది తప్పకుండా కప్పి ఉంచాలి అనే విషయాన్ని మాత్రం గుర్తిరగండి. సర్వే జనా సుఖినో భవంతు.